మీ అందరికీ శుభదినం. కంప్యూటర్ శిక్షకు సహకారం అందిస్తున్న వారు మీరందరూ ఈ కంప్యూటర్ క్లాసుల్లో బాగా ఆనందిస్తున్నారని అనుకుంటున్నాను. మీరందరూ ఒకసారి నిన్న జరిగిన క్లాస్ ని గుర్తు తెచ్చుకోండి. నేను నిన్న జరిగిన కొన్ని విషయాలను గుర్తు చేస్తాను. అది మీకు గుర్తు తెచ్చుకోవటంలో ఉపయోగపడుతుంది. మీరు చెప్పండి, పవర్ బటన్ వల్ల ఏమి జరుగుతుంది? మనం పవర్ బటన్ని ఆన్ చేయటానికి వాడతాము. మనము టచ్ ప్యాడ్ లేదా మౌస్ ని ఎందుకు వాడతాము? మనము మౌస్ ని కాని టచ్ ప్యాడ్ ని కాని కంప్యూటర్ స్క్రీన్ లోని పాయింటర్ ను జరపటానికి ఉపయోగిస్తాము. మరియు డెస్క్టాప్ కంప్యూటర్ లో మౌస్ ని మరియు ల్యాప్టాప్ లేక నోట్బుక్ కంప్యూటర్లలో టచ్ ప్యాడ్ ని ఉపయోగిస్తాము. టచ్ ప్యాడ్ లేదా మౌస్ లో ఎన్ని బటన్స్ ఉంటాయి? టచ్ ప్యాడ్ లో 2 బటన్స్ మరియు మౌస్ లో 3 బటన్స్ ఉంటాయి. లైన్ టూల్ ని మనము ఎందుకు వాడతాము? మనము లైన్ ను గీయటానికి లైన్ టూల్ ను ఉపయోగిస్తాము. మనము ఎరైజర్ టూల్ ని ఎందుకు వాడతాము? ఎరైజర్ టూల్ ని మన డ్రాయింగ్ లో అవసరం లేనటువంటి వాటిని ఎరేజ్ చేయటానికి ఉపయోగిస్తాము. టాస్క్ బార్ అంటే ఏమిటి? టాస్క్ బార్ చూడటానికి స్కేల్ బార్ లా ఉంటుంది. ఇది ఫైల్స్ ని కాని ఫోల్డర్స్ ని కాని ఓపెన్ లో ఉన్న లేక హైడ్ లో ఉన్న వాటిని స్క్రీన్ మీద చూపిస్తుంది. ఎంఎస్ పెయింట్ అంటే ఏమిటి మరియు మనం ఎందుకు వాడతాము? ఎంఎస్ పెయింట్ అనేది ఒక సాఫ్ట్వేర్. దీనిని మనము డ్రాయింగ్ గీయటానికి ఉపయోగిస్తాము. టూల్ బాక్స్ అంటే ఏమిటి? ఎంఎస్ పెయింట్ లో టూల్ బాక్స్ అనేది ఒక ముఖ్యమైనది. డ్రాయింగ్ గీయటానికి అవసరమైన అన్ని టూల్స్ ఈ టూల్ బాక్స్ లో ఉంటాయి. ఎంఎస్ పెయింట్ ఫైల్ ని ఎన్ని విధాలుగా ఓపెన్ చేయవచ్చు? మనం ఎంఎస్ పెయింట్ ఫైల్ ని 2 విధాలుగా ఓపెన్ చేయవచ్చు. స్టెప్ వైజ్ మెథడ్ మరియు షార్ట్ కట్ కమాండ్. సరే, ఇప్పుడు మీరందరూ మీ కంప్యూటర్లను ఆన్ చేసి ఎంఎస్ పెయింట్ ఫైల్ ను ఓపెన్ చేయండి. మీరు ఎంఎస్ పెయింట్ ఫైల్ ని ఓపెన్ చేయటంలో ఏదైనా ఇబ్బంది పడుతుంటే వీడియోని చూడండి. ముందుగా నేర్చుకునేది స్టెప్ వైజ్ మెథడ్. ఈ స్టెప్ వైజ్ మెథడ్ లో మనం పాయింటర్ను స్క్రీన్ లోని ఎడమవైపు కింద ఉన్న స్టార్ట్ బటన్ దగ్గరకు తీసుకు వెళ్ళాలి. ఇప్పుడు స్టార్ట్ బటన్ మీద మౌస్ లేక టచ్ ప్యాడ్ సహాయంతో ఒకసారి లెఫ్ట్ క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవటాన్ని మీరు గమనించవచ్చు. మీ పాయింటర్ను ఆల్ ప్రోగ్రామ్స్ అనే ఆప్షన్ దగ్గరకు తీసుకువెళ్ళండి. ఒకసారి లెఫ్ట్ క్లిక్ చేయాలి. వేరే ఆప్షన్లు రావటం గమనించవచ్చు. అందులో యాక్సెసరీస్ అనే ఆప్షన్ను గుర్తించి దాని మీదకు పాయింటర్ను తీసుకువెళ్ళి లెఫ్ట్ క్లిక్ చేయాలి. ఇంకొన్ని ఆప్షన్లు రావటం గమనిస్తారు. అందులోని పెయింట్ ఫైర్ అనే ఆప్షన్ దగ్గరకు తీసుకువెళ్ళి ఒకసారి లెఫ్ట్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఎంఎస్ పెయింట్ ఫైల్ ఓపెన్ అవటాన్ని మీరు
గమనించవచ్చు. ఈరోజు క్లాస్ ని మొదలు పెడదామా? నిన్న జరిగిన క్లాస్లో ఎరైజర్ టూల్ని వాడటం నేర్చుకున్నాము. ఈరోజు దాని గురించి ప్రాక్టీస్ చేద్దాము. లైన్ టూల్ని వాడి మీరు కొన్ని పిక్చర్స్ గీయవచ్చు. మీరు హౌస్, స్టార్, బ్యాట్ లాంటి పిక్చర్స్ ని లైన్ టూల్ వాడి గీయవచ్చు. మరియు సెలక్షన్ టూల్ వాడి డ్రాయింగ్ లోని వాటిని ఎరేజ్ చేయటం కూడా నేర్చుకుందాం. మీరు ఎంఎస్ పెయింట్ ఫైల్ ని ఎలా క్లోజ్ చేయాలో కూడా నేర్చుకుంటారు. మీరు చివరగా కంప్యూటర్ ని ఎలా సరైన విధానంలో షట్ డౌన్ చేయాలో కూడా నేర్చుకుంటారు. మీరందరూ పెయింట్ ఫైల్ ని ఓపెన్ చేయగలిగారా? మీరు ఎంఎస్ పెయింట్ ఫైల్ ని ఓపెన్ చేయటంలో ఏదైనా ఇబ్బంది పడుతుంటే ఒకసారి వీడియోని చూడండి. ఈ పిక్చర్ను చూడండి. దీనిని ఏమని అంటారు? ఇది ఒక హౌస్ పిక్చర్. దీనిని మీరు గీయగలరా లేదా? మీరు ఈ పిక్చర్ను గీయటానికి ఏ టూల్ని ఉపయోగిస్తారు? మీరు లైన్ టూల్ని వాడి ఈ పిక్చర్ను గీయవచ్చు. ఈ వీడియో సహాయంతో మనం హౌస్ పిక్చర్ను గీయటం నేర్చుకుంటాం. ముందుగా మీరు మీ పాయింటర్ను వీడియోలో చూపిన విధంగా లైన్ టూల్ని సెలెక్ట్ చేయాలి. తరువాత మీ పాయింటర్ను డ్రాయింగ్ షీట్ మీదకు తీసుకొని వచ్చి మీ మౌస్ లేక టచ్ ప్యాడ్ సహాయంతో లెఫ్ట్ బటన్ను ప్రెస్ చేసి ఉంచాలి. మనం లెఫ్ట్ బటన్ను ప్రెస్ చేసి ఉంచి మాత్రమే డ్రాయింగ్ షీట్లో లైన్లను గీయగలము. వీడియోలో చూపిన విధంగా ఎడమవైపు కిందుగా ఒక లైన్ను గీయండి. మొదటి పాయింట్ దగ్గర నుంచి ఇంకో లైన్ను కుడి చేతి వైపు కిందుగా గీయండి. రెండవ లైన్ చివర నుంచి ఎడమవైపుకి ఒక చిన్న గీతను గీయండి. తరువాత ఎడమవైపు నుంచి కుడివైపుకు ఒక చిన్న గీతను గీయండి. తరువాత దాని చివర నుండి కిందకు ఒక లైన్ గీయండి. తరువాత ఈ వీడియోలో చూపిన విధంగా ఆ లైన్ నుంచి అడ్డంగా ఒక గీతను గీయండి. తరువాత గీత యొక్క చివర పాయింట్ నుంచి కుడి చేతి వైపున్న చిన్న గీతకు వీడియోలో చూపిన విధంగా లైన్ను గీయండి. ఇప్పుడు మనం ఒక ఇంటి ఆకారాన్ని గీసాము. వీడియోలో చూపిన విధంగా ఒక గీతను అడ్డంగా, దాని చివర పాయింట్ నుంచి ఇంకో గీతను నిలువుగా, మరియు దీనిలానే రెండో గీతను నిలువుగా, తరువాత ఈ రెండు గీతల యొక్క చివరలను ఒక అడ్డ గీతతో కలపండి.
తరువాత ఈ బాక్స్ లోపల ఇంకొక చిన్న బాక్స్ ను వీడియోలో చూపిన విధంగా గీయండి. ఇప్పుడు మనం మన ఇంటి యొక్క తలుపును లైన్ టూల్ సహాయంతో గీసాము. తరువాత మనం ఒక కిటికీని కూడా గీయవచ్చు. దానికోసం తలుపు పక్కగా వీడియోలో చూపిన విధంగా ఇంకొక గీతను గీయండి. తరువాత కిందగా ఒక గీతను, తరువాత దానిలానే ఇంకొక గీతను, గీసిన తరువాత ఈ రెండు గీతల యొక్క చివరలను ఒక అడ్డగీతతో కలపండి. తరువాత ఇంకొక గీతను కిందుగా గీసి, తరువాత ఇంకొక గీతను తరువాత ఇంకొక గీతను తరువాత ఒక వెంటిలేటర్ను ఈ వీడియోలో చూపిన విధంగా పైన ఒక గీతను గీయండి. అడ్డంగా ఒక గీతతో మరియు దాని నుంచి నిలువుగా మరియు ఈ రెండు గీతలను ఒక అడ్డగీతతో కలిపి దీని మధ్యలో రెండు గీతలను వీడియోలో చూపిన విధంగా గీయండి. ఇప్పుడు ఒక ఇంటి బొమ్మను గీయగలిగాము. మీరు సెలక్షన్ టూల్ని వాడి ఈ పిక్చర్ను ఎలా చెరపాలో కూడా నేర్చుకుంటారు. ఈ వీడియో సహాయంతో సెలక్షన్ టూల్ని ఉపయోగించి ఈ పిక్చర్ను ఎలా ఎరేజ్ చేయాలో నేర్చుకుందాం. పిక్చర్ను డిలీట్ చేయటం కోసం ముందుగా మీ పాయింటర్ను ఈ వీడియోలో చూపిన విధంగా సెలెక్ట్ ఆప్షన్ దగ్గరకు తీసుకువెళ్ళండి. తరువాత లెఫ్ట్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవటాన్ని గమనించవచ్చు. అందులో సెలెక్ట్ ఆల్ అనే ఆప్షన్ దగ్గరకు మీ పాయింటర్ను తీసుకువెళ్ళండి. తరువాత లెఫ్ట్ క్లిక్ చేయండి. ఇప్పుడు మీ డ్రాయింగ్ షీట్ మొత్తం సెలెక్ట్ అవటాన్ని గమనించవచ్చు. తరువాత మీ కీబోర్డ్లో డిలీట్ బటన్ ఎక్కడ ఉందో గుర్తించండి. మీరు డిలీట్ బటన్ను ఒకసారి ప్రెస్ చేయండి, డిలీట్ అవటాన్ని గమనించవచ్చు. ఇలా డిలీట్ చేయగలిగారు. ఈ పిక్చర్ను చూడండి, దీనిని ఏమని అంటారు? ఇది ఒక స్టార్ పిక్చర్. ఇప్పుడు మీరు ఈ బొమ్మను గీయగలరా లేదా? మీరు ఈ బొమ్మను గీయటానికి మీకు ఏ టూల్ ఉపయోగపడుతుంది? మీరు ఈ బొమ్మను గీయటానికి లైన్ టూల్ ఉపయోగపడుతుంది. ఈ వీడియో సహాయంతో మనం స్టార్ యొక్క పిక్చర్ను గీయటం నేర్చుకుంటాం. ముందుగా
మీ పాయింటర్ తో లైన్ టూల్ ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత మీ పాయింటర్ ను డ్రాయింగ్ షీట్ లోనికి తీసుకువచ్చి వీడియోలో చూపిన విధంగా అడ్డంగా ఒక గీతను గీయండి. తరువాత వీడియోలో చూపిన విధంగా ఇంకొక గీతను గీయండి. ఇప్పుడు ఇంకొక గీతను గీయండి. తరువాత రెండో గీత నుంచి మొదటి గీతకు ఒక లైన్ గీయండి. ఇప్పుడు ఇంకొక గీతను గీయండి. ఈ విధంగా స్టార్ పిక్చర్ను మనం గీయగలిగాము. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ పిక్చర్ను చెరపడానికి మీరు ఏం చేస్తారు? ఈ వీడియో సహాయంతో సెలక్షన్ టూల్ని ఉపయోగించి ఈ పిక్చర్ను ఎలా ఎరేజ్ చేయాలో నేర్చుకుందాం. మీరు ఈ పిక్చర్ను చెరపడానికి ముందుగా మీ పాయింటర్ను సెలెక్ట్ అనే ఆప్షన్ మీదకు తీసుకువెళ్ళి లెఫ్ట్ క్లిక్ను చేయాలి. మీరు మీ పాయింటర్తో సెలెక్ట్ ఆల్ అనే ఆప్షన్ మీద లెఫ్ట్ క్లిక్ చేయాలి. ఇప్పుడు మీరు మీ పెయింట్ ఫైల్ మొత్తం సెలెక్ట్ అవటాన్ని గమనిస్తారు. అంటే మీరు మీ పెయింట్ ఫైల్ని సెలెక్ట్ చేసినట్టు. మీరు మీ కీబోర్డ్లో డిలీట్ అనే బటన్ను కనుగొంటారు. ఈ డిలీట్ అనే బటన్ను ఒకసారి ప్రెస్ చేయటం ద్వారా మీరు డిలీట్ అవటాన్ని చూస్తారు. ఈ పిక్చర్ను చూడండి, దీనిని ఏమని అంటారు? ఇది ఒక ప్లాక్ పిక్చర్. దీనిని మట్టి తవ్వటానికి వాడతాము. లైన్ టూల్ని వాడి ఈ బొమ్మను గీయవచ్చు. ఈ వీడియో సహాయంతో ఈ పిక్చర్ను గీయటం నేర్చుకుందాం. మీ పాయింటర్తో లైన్ టూల్ని సెలెక్ట్ చేయండి. తరువాత వీడియోలో చూపిన విధంగా ఒక గీతను గీయండి. తరువాత ఇంకొక గీతను గీయండి. తరువాత ఆ గీతకు సమాంతరంగా ఇంకో గీతను గీయండి. ఈ రెండు గీతల యొక్క చివరలను కలపండి. తరువాత ఇంకో గీతను గీయండి. ఇప్పుడు ఆ గీత నుంచి పైకి మళ్ళీ ఒక గీతను గీయండి. తరువాత మొదటి పాయింట్ నుంచి ఆ పాయింట్కు ఒక గీతను గీయండి. తరువాత ఇంకో గీతను వీడియోలో చూపిన విధంగా గీయండి. రెండు పాయింట్లను ఇంకో గీత సహాయంతో కలపండి. ఈ విధంగా మనం ఒక ప్లాక్ బొమ్మను గీయగలిగాము. ఈ పిక్చర్ను చూడండి, దీనిని ఏమని అంటారు? ఇది ఒక పేపర్ ప్లేన్ పిక్చర్. ఇప్పుడు మీరు ఈ పిక్చర్ను గీయగలరా? మీరు ఈ పిక్చర్ను గీయటానికి లైన్ టూల్ని వాడతారు. ఈ వీడియో సహాయంతో ఈ పిక్చర్ను గీయటం నేర్చుకుందాం. ముందుగా మీ పాయింటర్తో లైన్ టూల్ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత ఒక లైన్ను గీయండి. తరువాత రెండవ లైన్ను మొదటి పాయింట్ దగ్గర నుంచి గీయండి. తరువాత ఈ రెండు లైన్ల చివరలను కలపండి. ఇప్పుడు ఇంకొక గీతను గీయండి. తరువాత వీడియోలో చూపిన విధంగా ఆ లైన్ను మొదటి లైన్ నుంచి కలపండి. ఇప్పుడు ఇంకొక లైన్ను కిందగా గీయండి. తరువాత ఈ లైన్ను కూడా వీడియోలో చూపిన విధంగా కలపండి. ఇప్పుడు మొదటి లైన్ నుంచి ఇంకొక లైన్ను
కిందగా గీయండి. ఈ లైన్ను పై లైన్ యొక్క మధ్యలో కలపండి. ఇప్పుడు వీడియోలో చూపిన విధంగా ఒక లైన్ను గీయండి. ఇప్పుడు ఇంకొక లైన్ను గీయండి. ఇలా మనం పేపర్ ప్లేన్ యొక్క పిక్చర్ను గీయగలిగాము. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ పిక్చర్ను చెరపడానికి మీరు ఏం చేస్తారు? ఈ పిక్చర్ను సులువుగా చెరపడానికి ఇంతకు ముందే నేర్చుకున్న విధానం ఉపయోగపడుతుంది. ఈరోజు క్లాస్ని ముగించే ముందుగా ఒక స్వాట్ పిక్చర్ని గీయటం నేర్చుకుంటారు. ఈ వీడియో సహాయంతో ఈ పిక్చర్ను గీయటం నేర్చుకుందాం. ముందుగా మీ పాయింటర్తో లైన్ టూల్ను సెలెక్ట్ చేయండి. తరువాత ఒక గీతను గీయండి. తరువాత వీడియోలో చూపిన విధంగా ఇంకో గీతను గీయండి. తరువాత ఈ రెండు గీతల యొక్క చివరలను ఒక గీత ద్వారా కలపండి. తరువాత వీడియోలో చూపిన విధంగా ఇంకో గీతను మరియు ఇంకో గీతను, తరువాత ఈ చివర లైన్లను ఒక గీతతో, తరువాత ఇంకో గీతను కిందకు, దానికి సమాంతరంగా ఇంకొక గీతను, ఈ రెండు గీతల యొక్క చివరలను ఇంకో గీతతో కలపండి. తరువాత పైన ఉన్న గీతల యొక్క రెండు చివరలను వీడియోలో చూపిన విధంగా కలపండి. తరువాత ఈ రెండు గీతల మధ్యలో ఒక గీతను గీయండి. ఈ విధంగా మనం ఒక స్వాట్ బొమ్మను గీయగలిగాము. ఈరోజు క్లాస్ ముగించే ముందుగా మీరందరూ మీ పెయింట్ ఫైల్ని క్లోజ్ చేయండి. మీరందరూ ఇంతకు ముందు నేర్చుకున్నట్లుగా సరైన విధానంలో కంప్యూటర్ని షట్ డౌన్ చేయండి. మళ్ళీ వీడియోని ఒకసారి చూడండి. దాని ద్వారా సులువుగా షట్ డౌన్ చేయగలరు. మీరు ఈరోజు క్లాస్లో లైన్ టూల్ని వాడి చాలా బొమ్మలను ఎలా గీయాలో మరియు సెలక్షన్ టూల్ను వాడి ఎలా చెడపాలో కూడా నేర్చుకున్నారు. మరియు మీ కంప్యూటర్ని ఎలా సరైన విధానంలో షట్ డౌన్ చేయాలో కూడా నేర్చుకున్నారు. కంప్యూటర్ శిక్షకు సహకారం అందిస్తున్నవారు